बीसी संघ अध्यक्ष अलगे प्रमुख अडवकेट दास सुरेश सुरेश गारु असलु ई रघुनि अरेस्ट चेसिनटुवंटि विधानान्नि अलगे रघु पैन उन्नटुवंटि केसुनु ए विधंगा चूडाली ప్రసాద్ గారు రాష్ట్రం మొత్తం కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి రఘుని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎప్పుడు రఘుని ఈ యొక్క జైలు నుంచి బయటకు తీసుకొస్తారు అనేటటువంటి విషయం ఏంటంటే రాష్ట్రం లోపల సర్వత్రా ఒక రకమైనటువంటి ఉత్కంఠతను రేపుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అదే రకంగా ఇది కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా తెలంగాణ అదే రకంగా జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా చాలా తీక్షణంగా దీని గురించి ఆలోచిస్తారని చెప్తున్నాం. ఎందుకంటే మనం జరిగినటువంటి పరిణామాన్ని గమనించేది ఉంటే ఏదైతే రమావత్ రవీందర్ నాయక్ అనేటటువంటి వ్యక్తి గుర్రం పోడు భూములలో ఏదైతే అప్పుడు నాగార్జున సాగర్ అక్కడ కన్స్ట్రక్షన్ నాగార్జున సాగర్ సంబంధించి అక్కడ సర్వే నెంబర్ 540 లోపల 6000 ఎకరాల భూమి ఉంటే అక్కడ ఏదైతే భూమిని కోరుకున్నటువంటి భూ నిర్వాసితులకి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపు 1800 ఎకరాల భూమిని భూ నిర్వాసితులకు అప్పచెప్పడం జరిగింది. ఇందులో కొంతమంది ఏం చేసిందంటే వాళ్ళు ఉన్నటువంటి భూమిని చదువు చేసుకుంటారో వాళ్ళు పంటలు పండించుకుంటారో కొంతమంది అమ్ముకుని వెళ్ళిపోయారు. అయితే రమావత్ రవీందర్ నాయక్ అనేటటువంటి వ్యక్తి ఏం చేసినట్టే అక్కడ ఉన్నటువంటి 1800 ఎకరాల భూమి లోపల ఆ భూమికి సంబంధం లేనటువంటి వ్యక్తులు వచ్చి నాగార్జున సాగర్ లోపల వాళ్ళు భూమి మీద వాళ్ళకి అధికారం ఉందని చెప్పేసి అని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బంది పెట్టుకున్నటువంటి విషయాన్ని మన మిత్రుడు గంజి రఘు గారి దృష్టికి రాజ్ న్యూస్ దృష్టికి ఏంటంటే జనవరి 12 తీసుకురావడం జరిగింది. ఇదే విషయం లోపల వీళ్ళ వాళ్ళు పిక్కి వాళ్ళు అదే రకంగా చాలా మంది భూ నిర్వాసితులు బాధపడుతున్నా అని చెప్పేసి రఘు ఈ విషయం మీద చర్చా వేదిక ఏర్పాటు చేసినప్పుడు ఆ చర్చలో కూడా పాల్గొన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే వాళ్లకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ లో మాట్లాడినప్పుడు దీనిని రఘు కంట్రోల్ చేయలేకపోయాడు దీనిని రఘు ఏంటంటే వారిని నివారించలేకపోయాడు అనేటటువంటి విషయాన్ని ఎవరైతే రఘుని డిఫెన్స్ చేసినటువంటి రవీందర్ నాయకే తిరిగి మళ్ళీ అక్కడ అక్కడ ఉన్నటువంటి పటంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రఘు మీద ట్రైల్ నెంబర్ 20/2021 ని రికార్డ్ అయ్యేటట్టు చేశాడు. అంటే ఎవరైతే రమావత్ రవీందర్ నాయక్ అనేటటువంటి వ్యక్తి వచ్చి రఘుకి ఈ విషయం తెలియజెప్పడం వల్లే కదా రఘు ఆ విషయం మీద చర్చ పెట్టింది. మళ్ళీ తర్వాత అదే రకంగా వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేకు అదే రకంగా మినిస్టర్ కూడా ఒక రకంగా అపవాదం వచ్చేటట్టు మాట్లాడారని చెప్పేసి కూడా మళ్ళీ తనే వెళ్ళి ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడం అంటే కేసును నమోదు చేయడం జరిగింది. మరి ఇది ఏ మేరకు సరైన విషయం అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ట్రైన్ నెంబర్ ఉందో అది ట్రైన్ నెంబర్ 6/2021 అందులోపల అండర్ సెక్షన్ 504/502 ప్రకారం ఏంటంటే జనవరి 12 లోపల ఒక ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. అయితే దీని తర్వాత ఏం జరిగిందంటే హుజూర్ నగర్ లోపల జరిగినటువంటి ఉప ఎన్నికలలో ఉప ఎన్నిక తర్వాత నాగార్జున సాగర్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదే రకంగా కోడి భూముల విషయంలో కూడా గొడవ జరుగుతుంటే అక్కడికి బీజేపీ నాయకులు కూడా వెళ్ళి పెద్ద ఎత్తున గొడవ చేస్తే జరుగుతున్నటువంటి ఉదంతాన్ని మనం పబ్లిక్ అంటే ప్రజల యొక్క దృష్టి తీసుకురావడం కోసం రఘు ప్రయత్నం చేశారు. ఈ విషయం లోపల రఘు జరుగుతున్న విషయాన్ని ప్రజలకు చూపించినందుకు అది ఒక తప్పుగా అంటే తన పుట్టి బాధ్యతను నిర్వర్తించే క్రమం లోపల ప్రజలకు చూపించినందుకు అది ఒక తప్పుగా భావించి అతని మీద మళ్ళీ ట్రైన్ నెంబర్ 20/21 ని నమోదు చేయడం జరిగింది. ఇందులో రఘు అక్యూజ్డ్ 19 అంటే దాదాపు రఘు కంటే కూడా దాదాపు 18 మంది కూడా ముందు ఇందు లోపల దోషుల్లో ఉన్నారు. మరి 18 మంది ఈ రోజు సమాజం లోపల బాజాబ్దా దిగుతూ ఉంటే రఘును మాత్రం 3 తారీఖు జూన్ 9:45 నిమిషాలకు మాత్రం ఘోరాకి ఘోరంగా కఠినాతి కఠినంగా వాళ్ళు పోలీసులు అని చెప్పేసి గుండగు లాగా మారువేషాలు తీసుకొని వచ్చి వాళ్ళని తీసుకోపోవడానికి కారణం ఏంటిది రఘు కంటే ముందు ఉన్నటువంటి 18 మంది దోషులుగా అక్యూజ్డ్ మీరు రాశారు కదా మరి వాళ్ళు మాత్రం సమాజంలో తిరుగుతుంటే రఘును మాత్రం ఇంత ఘోరంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి రాష్ట్ర బీజేపీని అదే ప్రభుత్వాన్ని కూడా మేము చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. అంటే రఘు తన బాధ్యతను నిర్వర్తించడమే తప్ప మరి రఘు ఎవరి కోసం పనిచేస్తాడు? రఘు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ప్రధానికం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులను కాపాడడం కోసం పనిచేస్తాడు. రఘు అనేటోడు ఒక బార్డర్ లో ఉన్నటువంటి సోల్జర్ కాకుండా ఈ యొక్క మన మధ్య ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సోల్జర్ లాగా పనిచేస్తాడు. ఇది ఎవరికి లాభం? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు లాభం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు ఉపకరించేటటువంటి విధంగా పనిచేస్తాడు. మరి ఈ రోజు ప్రతిపక్షాల నాయకులైనటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అదే రకంగా బండి సంజయ్ గారు కానీ అదే రకంగా వామపక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రఘు మీద జరుగుతున్న ఈ దౌర్జన్యాన్ని నివారించే ప్రయత్నం చేయరా? మీరు పరామర్శించరా? వారి భార్యను వెళ్ళి మీరు కలిసేటటువంటి ప్రయత్నం చేయరా? వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడరా? మరి రఘుకి పేరిపించే విషయం లోపల కానీ రఘును బయట తీసుకొచ్చినటువంటి విషయం లోపల ఈ రాజకీయ పార్టీలు కానీ ఉద్యమ సంఘాలు ఏం పనిచేయా? మేము ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా జర్నలిస్ట్ కూడా అడుగుతున్నాం. నేను కూడా ఒక జర్నలిస్ట్ బాధ్యత నిర్వర్తించిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. నిజంగానే కనుక
జర్నలిస్టులు చేవ తెచ్చినట్టు చీము నెత్తురు లేనట్టు ప్రవర్తిస్తున్నారు. జర్నలిస్ట్ సంఘాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మూలకి వెళ్ళిపోయి ఒక జర్నలిస్ట్ ఈ రోజు సమస్య వస్తే మాట్లాడలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో కూడా మనందరం ఉన్నాం. రేపు ఈ రోజు రఘుకు వచ్చినటువంటి సమస్య రేపు మనకు రావడం గ్యారంటీ ఏంటిది? చైర్మన్ వదిలిపెడతారా? రఘు మీద చేసినటువంటి దౌర్జన్యం రేపు మీరు కూడా మీ హక్కులను నిర్వర్తించకుండా మిమ్మల్ని అడ్డుకోవట్లేదా? ఇదే విషయం మీద మీ జాతీయ దీక్ష సంస్థ చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ ఉన్నటువంటి ప్రతిపక్షాల యొక్క బాధ్యతను గుర్తు చేస్తుంది. అదే రకంగా మేము మానవ హక్కుల కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ లోపల కూడా ఇదే విషయం మీద ఫిర్యాదు చేయబోతున్నాం. అదే రకంగా నల్ల ట్యాక్సీ లతో కూడా మేము నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. మేము తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక ఉన్నతాధికారి పోలీస్ ఉన్నతాధికారి చెప్పిన విషయం ఏంటంటే రఘు వెనకాల ఒక బలమైనటువంటి శక్తి లేకపోవడం వల్లనే రఘును చిత్రహింసలు పెట్టడం చెప్పి మాట్లాడుతున్నారు. మరి రఘు వెనకాల బలమైనటువంటి తెలంగాణ సమాజం లేదా? రఘును కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాల గ్యారెంటీ లేకపోయి ఉంటే మరి తెలంగాణ ప్రజలకు లేదా అని చెప్పి కూడా చాలా సూటిగా అడుగుతున్నాం. రఘును కాపాడుకునే క్రమం లోపల ప్రధానమంత్రి గారికి, మన దేశం యొక్క రాష్ట్రపతి గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారికి కూడా మేము విజ్ఞాపన చేయబోతున్నాం. అదేవిధంగా ట్విట్టర్ వేదికగా వి స్టాండ్ విత్ రఘు అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ కొని ఒక నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. తెలంగాణ సమాజం నిర్వీర్యమైంది కాదు, చాలా చైతన్యమైనటువంటి సమాజం అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా రాజకీయ పక్షాలు పార్టీలు కూడా బీసీలందరూ మేము ఎంత ఉండాలంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మీరు ఎత్తుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా నేను మీ ముందుకు ఈ యొక్క విషయాన్ని తీసుకొస్తున్నాను. ప్రసాద్ గారు, తెలంగాణ ప్రభుత్వం ఈ బీసీ బిడ్డల మీద అన్యాయంగా కేసులు బనాయిస్తుంది అంటారా? హండ్రెడ్ పర్సెంట్ అండి. ఏదైతే రఘు ఒక బీసీ లోపల ఉన్నటువంటి ఒక పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఏదైతే పద్మశాలిలో కానీ అదే రకంగా బీసీలకు అడుగడుగున కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది. ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మరి బీసీలు ఈ రకంగా ముందుకు రావడం అనేది ప్రభుత్వాలకు మంచం లేదా? ప్రభుత్వాలకు బాధ్యత లేదా? ఈ రకంగా బాధపడతారు అంటే బీసీలకు ఇదే నా పద్ధతి, ఇదే నా సంస్కారం, దీనికోసం తెలంగాణ. థ్యాంక్ యూ సురేష్ గారు అభిప్రాయాలు తెలిపినారు.